ఆంధ్రప్రదేశ్ లో పర్యటించే నైతిక హక్కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేదని వామపక్షాల నేతలు ధ్వజమెత్తారు. ఆదివారం నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వామపక్షాలు అనుబంధాల నేతలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. అమిత్ షా పర్యటనకు మోడీ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వామపక్షాల నేతలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. విభజన చట్టాలను అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తరువాత అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం సిగ్గుచేటన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణకు సిద్ధం చేసిన మోడీ ప్రభుత్వం నేడు అదే విశాఖపట్నంలో ఏ ముఖం పెట్టుకుని బహిరంగ సభ నిర్వహిస్తారని ఎద్దేవా చేశారు. విశాఖలో గిరిజనుల మధ్య చిచ్చు పెట్టడం సరికాదని హితవు పలికారు. రైల్వే జోన్, ప్రత్యేక హోదా తదితర విభజన చట్ట హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒరిస్సాలో జరిగిన రైల్వే ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి రైల్వే మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అన్నం పెట్టే అన్నదాతకు మోటార్లకు మీటర్లేంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తూ నేడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కూడా అదే బాటలో పయనిస్తున్నారని, త్వరలో ప్రజలు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల నేతలు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బహిరంగ సభకు వచ్చున్నారు. అయితే ఈ బహిరంగ సభ విశాఖపట్నంలో నిర్వహించడానికి నైతిక హక్కు లేనటువంటి హోమ్ మినిస్టర్ గాని ఈ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి లేదు. కారణం, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏవైతే స్టీల్ ప్లాంట్ ని ఈరోజు ప్రైవేటీకరణకు సిద్ధం చేసినటువంటి మోడీ ప్రభుత్వంలో హోమ్ మంత్రి అక్కడికి రావడం, ఈరోజు అక్కడ ఉన్నటువంటి గిరిజనుల మధ్య చిచ్చు రేపేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓపక్క తెలంగాణలో మైనార్టీలకు కావాల్సిన రిజర్వేషన్స్ మేము తీసేస్తామనేటువంటి ఆడ హోంమంత్రి ప్రకటించటం, ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి మేము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదాను ఇస్తానటువంటి చెప్పినటువంటి ఈ ప్రభుత్వం దాన్ని అమలుపరచలేదు కాబట్టి వాళ్ళు వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలనేటువంటి హోంమంత్రిని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అయితే రైల్వే జోన్ గాని, ప్రత్యేక హోదా గాని, ఇలాంటి విభజన హామీలు ఎలాంటి నెరవేర్చలేదు. ప్రత్యేకంగా ప్రవేశ విషయంలో భాగంగా ఒరిస్సాలో జరిగినటువంటి అనేక మంది రైల్వేలో జరిగిన యాక్సిడెంట్ లో వేలాది మంది చనిపోయారు. దీనికి బాధ్యత ఈ ప్రభుత్వం వహించాలి, రైల్వే మినిస్టర్ వహించాలి, వెంటనే రాజీనామా చేయాలి. అందువల్ల ఇవన్నీ కూడా పరిశీలిస్తే మోడీ ఏదైతే చెప్పాడో వాటిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. ప్రూఫ్ ఆఫ్ ఛార్జీలు కానీ, లేదా రైల్వే అయితేనేమి, లేదా ఈరోజు జరిగేటువంటి మీటర్లు, మోటార్లకు మీటర్లు కానీ, పట్టణ సంస్థలు కానీ, ఈరోజు మోడీ ప్రభుత్వం ఏదైతే చెప్పింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కూడా, వీళ్ళందరూ జగన్, వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా వీళ్ళందరూ కలిసి జనసేన ఇలా బలపరిచేటువంటి వాళ్ళందరూ ప్రజలకు దూరం అవుతారు. వెంటనే బీజేపీకి వ్యతిరేకంగా అందరూ నిలబడాలని వామపక్షాలుగా మేము సీపీఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామివారి దేవస్థానము, కృష్ణపట్నం, ముత్తుకూరు మండలం, నెల్లూరు జిల్లా. ఆహ్వానము: నూతనంగా పునః నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత, శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత, శ్రీ కోదండరామ స్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవధ్వజ ప్రతిష్ట. మహాకుంభాభి మహోత్సవము జూన్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. జూన్ 10, 11 తేదీలలో ప్రత్యేక పూజలు, హోమములు. జూన్ 12వ తేదీ ఉదయం 7:35 శిలా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట. 11:40 అభిజిత్ లగ్నంలో కుంభ ప్రోక్షణ. 12:00 శాంతి కళ్యాణోత్సవము. 12:30 అన్నదాన కార్యక్రమం. 10:00 గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఆలయ నిర్మాణమునకు పూర్తి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులకు కృతజ్ఞతలు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. శ్రీ పెద్దపాళెం సుబ్బయ్య పిళ్లె చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి.